నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేసవి రద్దీలో సామాన్య భక్తులకు పెద్దపీట. జూన్ చివరి వరకు 50 రూపాయల దర్శనం రద్దు. ప్రతి శుక్రవారం బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే. కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు. సంప్రోక్షణలో భాగంగా కోయిలాల్వార్ తిరుమంజనం. నగర ప్రాముఖ్యతను పెంచాల్సింది ట్రాఫిక్ పోలీసులే. భవిష్యత్తులో డీసీపీ స్థాయి అధికారి రావచ్చు. పోలీసులు ప్రజలతో సఖ్యతగా ఉండాలి. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటుంది. కేంద్రంలో అధికారం చేపడుతుంది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి. ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ లక్ష్యం. యూనివర్సిటీ క్యాంపస్లో సైనిక పాలన సాగుతోంది. ఆకర్ష్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం పద్ధతి కాదు. సిపిఐ నారాయణ. వేసవి రద్దీల్లో సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీఈఓ సాంబశివరావు చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఈవో సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. వేసవి రద్దీ దృష్ట్యా జూన్ 15వ తేదీ వరకు ప్రతి శుక్రవారం బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేసినట్లు ఈవో తెలిపారు. అలాగే ఉదయం పూట వికలాంగులకు, వృద్ధులకు కల్పించే ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేసి సాయంత్రం దర్శనాన్ని కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. వేసవి తాపం నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేందుకు చలువ పందిళ్లతో పాటు మాడవీధులు, భక్తుల సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో నీళ్లు చల్లించనున్నట్లు సాంబశివరావు తెలిపారు. ఈ నెల 20న జరిగే ఒంటిమిట్ట శ్రీనివాసుని కళ్యాణం వైభవంగా జరిపేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్ 20వ తేదీన ఆ టెంపుల్ టేక్ ఓవర్ చేసిన తర్వాత స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఏప్రిల్ 20వ తేదీన పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా మనం చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ నెల 4వ తేదీన అన్నమాచార్యుల 513వ వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోబోతా ఉన్నాం. ఇక్కడ శ్రీ రామాంజుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను కూడా మే నెల 10వ తేదీ నుంచి జరుపుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. తర్వాత ధర్మ ప్రచారానికి సంబంధించి శుభప్రదం అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కొత్తగా చేస్తాను. ఇంకా సమ్మర్ రద్దీకి సంబంధించి మీ అందరూ తెలుసు, కొన్ని చోట్ల మనం పన్నెళ్ళు వేయించాలి, సెలవు సున్నం వేయించాలి, డ్రింకింగ్ వాటర్ చూసుకోవాలి, ఎడిషనల్ పాయింట్స్, అదేవిధంగా అన్నప్రసాదానికి ఇబ్బంది ఉండకూడదు, టైమింగ్స్ మా కొంచెం ఎక్స్టెండెడ్ టైమింగ్ అవర్స్ ఉండాలి, అంతకంటే తక్కువ కాకుండా ఉంటుంది. 9:00 ష్యూర్గా స్టార్ట్ అవుతుంది, 11:00 ఎండ్ అవుతుంది, మధ్య 1 అవర్ బ్రేక్ ఉంటుంది. ఇంకా అవసరమైతే కొన్ని రోజులు ఎక్కువ సమయం కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. క్లోజ్గా మానిటర్ చేసుకుని భక్తులకు ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు ఏ రోజు వచ్చిన వాళ్ళకి ఆ రోజు అంటే దాదాపు 24 గంటల లోపలనే దర్శనం అవ్వాలి. అంతకంటే ఎక్కువ సేపు ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఏ రోజుకు వచ్చిన వాళ్ళకి ఆ రోజు శుక్రవారం ఉదయం బ్రేక్ ప్రోటోకాల్ వరకు మాత్రమే వర్తించే విధంగా చేస్తూ అదే శుక్రవారం రోజు మాత్రమే వృద్ధులకు, వికలాంగులకు ఉదయం లేకుండా సాయంత్రం 3 గంటలకి ఉండే విధంగా కూడా మనం చర్య తీసుకోవాలి. ఈ 2 మాత్రమే మేజర్ చేంజెస్ చేశాము, మిగతావన్నీ కూడా అంత మేజర్ చేంజెస్ లేవు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా శుక్రవారం వేకువ జాబున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయాన్ని పూజా సామగ్రిని నామకొమ్ము, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, కర్పూరం, గంధం, కుంకుమ వంటి సుగంధ ద్రవ్యాలతో సంప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను స్వామివారి సర్వదర్శనంకు అనుమతించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జైవో పోలా భాస్కర్ దంపతులు, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగి భవిష్యత్తులో డీసీపీ స్థాయి అధికారిని నియమించే అవకాశాలు ఉన్నాయని అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. వేసవిలో పోలీసు ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులచే అవగాహన కల్పించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ ఆపరేషన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి అర్బన్ ఎస్పీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తిరుపతికి మంచి పేరు తీసుకురావటంలో 80% ట్రాఫిక్ పోలీసుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలతో ఎప్పుడూ సఖ్యతగా ఉండి విధులు నిర్వహించాలన్నారు.
శాంతి, సహనం, ఓపిక ట్రాఫిక్ పోలీసులకు అవసరమన్నారు. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ నోస్ మాస్క్ అన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తాము, బట్ ఈరోజు ఏంటంటే సమ్మర్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి తిరుపతి ప్రజలకు చేసేటువంటి సేవల మీద మన రెస్పాన్స్ టైం తగ్గించడానికి కోసం అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా సూచనలు కూడా రాబోయే రోజుల్లో ఇద్దరు డిఎస్పీలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా మార్పులు ట్రాఫిక్ తీసుకురావడం జరిగింది. ప్రజల సహకారం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీస్ కానీ, ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కూడా కలుపుకొని తిరుపతిలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను కూడా తిరుపతి మున్సిపాలిటీ టీటీడీ వారి సహకారంతో త్వరలోనే మేము అధిగమించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. వేసవి పెరుగుతుండటంతో పోలీసులకు ప్రైవేటు సంస్థల ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు, నీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తామని డీఎస్పీ దిలీప్ కిరణ్ పేర్కొన్నారు. వయసు మళ్లిన వారిని, డయాబెటీస్, బీపీ ఉన్న ఉద్యోగులకు తగిన విధంగా విధులు కేటాయించి యువకులకు ట్రాఫిక్ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. మానిటర్ చేసే ఆఫీసరు అబ్జర్వ్ చేసుకుంటూ మొబైల్లో తిరగటం అవన్నీ మేము కొంచెం కేర్గా తీసుకొని రొటేషన్ వైజ్ కూడా పెడతాం. అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మనకి స్టాఫ్ అసలే తక్కువ ఉంటుంది. ఆ స్టాఫ్ తక్కువలో మళ్ళీ వాళ్ళ ఆరోగ్య ప్రాబ్లం వచ్చి లేకపోతే ఇంకోటి డిహైడ్రేషన్ వచ్చి వాళ్ళు మంచన పడ్డారంటే మనకు చాలా ప్రాబ్లమ్. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ గురించి ఖచ్చితంగా కేర్ తీసుకొని ఆ పరంగా మనం సెక్షన్ డ్యూటీస్ కానీ, ఎవరైతే పాయింట్ డ్యూటీలో కానీ, ఎటువంటి ఏ టైంలో పెట్టాలనేది అంతా కొంచెం స్టడీ చేసి మాత్రమే వాళ్ళకి డ్యూటీ పెడతాం. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన ఎస్ఐలు, పీసీలకు నగదు రివార్డులను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. కాగా పోలీసులకు అవసరమయ్యే జాకెట్స్, హ్యాండ్ గ్లౌజెస్, గ్యాడ్జెట్స్, హెల్మెట్స్ ను ఎస్పీ గోపీనాథ్ శెట్టి పోలీసులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటనారాయణ, ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, వైద్యులు డాక్టర్ కె రమేష్ బాబు, డాక్టర్ లలిత, సిమ్స్ వైద్యులు డాక్టర్ అరుణ్ రాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేయడం అప్రజాస్వామికమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. దేశంలోని యూనివర్సిటీ క్యాంపస్లను కేంద్ర ప్రభుత్వం పోలీస్ క్యాంపులుగా మార్చి సైనిక పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకర్ష్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం మంచి పద్దతి కాదని అన్నారు. తెలంగాణలో టీడీపీని, ఏపీలో వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయించాలని ప్రభుత్వాలు చూస్తే ప్రజలే ప్రతిపక్షం అవుతారని హెచ్చరించారు. ఓ ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో మనుగడ సాధించడం కష్టమని అన్నారు. ఎమ్మెల్యేలకు ఏ తరహాలో అయితే జీతాలు పెంచారో అదే తరహాలో ఉద్యోగులకు జీతాలు పెంచాలని, అలా చేస్తే అవినీతికి ఆస్కారం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వాలను పడకూడదు. ఒకటైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీల్ని ఆకర్ష పథకం ద్వారా వాళ్ళందరినీ ప్రలోభాల్లో పెట్టి ఫిరాయింపులు చేయించి ప్రభుత్వాన్ని పడగొడతాం. నియమజేపు విద్యా నిరసాక్షి అని చెప్పేసి అని దాని మూడదే రాష్ట్రాల్లో వస్తాం. మన రాష్ట్రం చూస్తున్నాం కదా, ఆడ కేసీఆర్ పని ఏంటంటే ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించాలి కాబట్టి టీడీపీని ఖాళీ చేయించాలా? ఇక్కడ టీడీపీ పని ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయించాలి కాబట్టి దాన్ని పడిపట్టాలా? వీళ్ళకి ఇదే పని, ప్రజలకిచ్చినట్టు వాగ్దానాలు కాదు. వీళ్ళ పనంతా ప్రతిపక్షం లేకుండా చేసుకోవడం ద్వారా శాసనసభలో ఫ్రీగా నడిపించడం ప్రయత్నిస్తాం. నేను కోరేది ఏంటంటే శాసనసభలో ప్రతిపక్షం లేకుండా చేయడానికి మీకు అవకాశం ఉండొచ్చేమో కానీ ప్రజానీకంలో మీకు వ్యతిరేకతని పరిష్కారం చేసుకునే ఛాన్స్ మీకు కాదు. బీజేపీ మతోన్మాద, నియంతృత్వ పోకడలపై వ్యతిరేకత పెళ్లు విక్కుతోందని, త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని నారాయణ చెప్పారు. తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు జైలుకు వెళ్లడం ఖాయమని విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ కోమాలో ఉందని, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నాయని, అస్సాంలో తాము కొంత వెనుకబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర దేశ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నావు.
విద్యార్థుల నుంచి రాజకీయాల్లో ఉన్నాము. ఒక అభిప్రాయం కలిగినటువంటి సమావేశంలో ఇంకొక అభిప్రాయంలో అల్లరి చేస్తే ఇది అప్రజాస్వామ్యం అవుతుంది. నువ్వు పెద్ద మనిషి లాగా పంచగట్టుకొని మంచిగా అక్షరమైన ఆంధ్రుల్లా ఉన్నావు, కానీ ఆ పంచగట్టుకొని నియంతృత్వం వహించేటువంటి పరిస్థితి ఇది న్యాయం అని ఇక్కడ అడిగాను. ఒక ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థ వచ్చింది. బిఎంకైనా ఏమైనా జైలుకు పోయే పార్టీలు ఇవన్నీ, జైలు వెళ్తున్నా కరాబడ్డ జైలే, కన్నా తినచి కరాబడ్డ జైలే. కాబట్టి జైలు సంబంధం లేకుండా ఉన్నటువంటి ప్రజా ఫ్రంట్ సో అది ప్రత్యామ్నాయం వచ్చింది. కాబట్టి ఈ తమిళనాడులో అన్ని చర్యల్లో ఒక శుభ పరిణామం జరిగింది, అది మంచి రాజకీయ ప్రత్యామ్నాయంగా వస్తుంది. కేరళలో ఇంకా అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ కోమారెడ్డి మీనింగ్కి లెక్క, తర్వాత లెఫ్ట్ ఫ్రంట్కి సీట్లు ఉంటుంది, అన్ని సీట్లు పంపిణీ జరిగిపోయింది, మంచిగా రాజకీయ వాతావరణం వచ్చింది. లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఖచ్చితంగా అధికారానికి వచ్చేటువంటి వాతావరణం కల్పించబడింది. ఇక వెస్ట్ బెంగాల్ సరే పైకి అని చెప్పుకున్నా కాంగ్రెస్ పార్టీకి మాకు సంబంధం లేదు అని సరే అని చెప్పుకున్నా అవన్నీ పై మాటలే. ఆయన వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నిక రావాలని గుర్తుంచుకున్నాం. ఎందుకంటే మమతా బెనర్జీ ఒక నియంతృత్వం కోపడుతోటి ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు రామానాయుడు, వెంకయ్య, నరసింహులు, రాధాకృష్ణ పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా దళిత, ఆదివాసీ, మైనారిటీ, సామాజిక న్యాయ సాధికార బస్సు యాత్రను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ఈ బస్సు యాత్ర శుక్రవారం చిత్తూరుకు చేరింది. ఈ సందర్భంగా గాంధీ సర్కిల్ నుండి రేణుకా కళ్యాణ మండపం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో పిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీలు ప్రజాదరణ కోల్పోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు కాగా వాటిని నేటి పాలకులు పక్కన పెట్టారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. 2019 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జేడీ శీలం, శైలజానాథ్, రామచంద్రయ్య, డిసిసి అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో మనం బలోపేతం చేసుకుందామని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం, అణగారిన వర్గాలకు అండగా. జిల్లాలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎంపీడీఓలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి ఆదేశించారు. చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో అభివృద్ధి పథకాల అమలుపై ఎంపీడీఓలతో జెడ్పీ చైర్పర్సన్ సమీక్షించారు. వేసవి సందర్భంగా జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా చూడాలని సూచించారు. అవసరాన్ని గుర్తించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అన్నారు. అలాగే నీటి చెరువులను అభివృద్ధి పరుస్తూ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించాలని ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ పెంచల కిషోర్, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు. తప్పకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సింది. మనకి మీరంతా కూడా బాగా చేస్తున్నారు పని లేదని చెప్పడం లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పనిచేస్తామండి. మీరు ఇంకా కూడా ఇంకా ఎక్కువ కూడా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీటింగ్లో వచ్చితే ఎలాంటితో వచ్చినా లేదా రాత్రి బతకం గంట కూడా అయిపోతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. కాబట్టి బాగా చేస్తున్నారు మీరు ఇప్పుడు కూడా లేదని చెప్పలేదు. ఇంకా కూడా బాగా చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా వాసి కావడంతో రాయలసీమ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించారని ఆచార్య వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ గ్రామీణ అధ్యయనం మరియు పరిశోధన అకాడమీ సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశిష్ట వ్యక్తులను అవార్డులతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఎందరో మహానుభావులు పేదరికంలో పుట్టి గొప్ప వ్యక్తులుగా ఎదిగిన జిల్లా చిత్తూరు అని అన్నారు. అగ్రశ్రీ ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తూ శతాబ్ది కాలంలో జిల్లాకు సేవలందించిన వారిని సత్కరించడం సముచితమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మన జిల్లావాసి కావడం గర్వకారణమని, అయితే వెనుకబడిన రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందాల్సి ఉందని అన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. తర్వాత ఎప్పుడు పెరిన్యల్ వాటర్ రిసోర్స్ ఉండేవిగా ఉంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యేదానికి ఎంతో ఆస్కారం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, మనకి మన జిల్లాలో ఉండే శ్రీ సిటీ కూడా ఉంది. శ్రీ సిటీలో దాదాపు ఇప్పటికే దాదాపు 100 చిల్లర ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇంకా 200-300 ఇండస్ట్రీస్ వచ్చేదానికి కూడా స్కోప్ ఉంది. అక్కడ సిటీ ఇది అఫ్కోర్స్ అది తమిళనాడు బార్డర్ అవుతుంది. కాకపోతే మనకు చిత్తూరు జిల్లాకు అడ్వాంటేజ్ ఏమంటే, మనం కర్ణాటకలో దగ్గరే తమిళనాడులో దగ్గరే రెండు మేజర్ సిటీస్కి బాగా దగ్గర ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ కన్నా రాగలిగితే ప్రవేశానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఏమి, తర్వాత జిల్లా మంత్రులందరూ కూడా ఈ జిల్లా మీద ముఖ్యంగా ధ్యాస ఉంచి మంచి కాన్సన్ట్రేట్ చేసి ఎలాగ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఎలా అంతకుముందు మాజీ సభాపతి అగరాలి ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎందరో మహానుభావులకు ఖిల్లాగా పేర్కొన్నారు. కార్యక్రమానికి అగ్రశ్రీ వ్యవస్థాపకులు డాక్టర్ సి సుందర్రామ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నారాయణకు శతాబ్ది విశిష్ట రత్న, జస్టిస్ పిఎస్ నారాయణకు న్యాయ శిరోమణి, ఆచార్య పివి అరుణాచలంకు విద్యా శిరోమణి, ఆచార్య రాచపాల్యం చంద్రశేఖర్ రెడ్డికి సాహిత్య శిరోమణి, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు వైద్య శిరోమణి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారిణి లక్ష్మికి మహిళా శిరోమణి, భానుప్రకాష్ రెడ్డికి యువ శిరోమణి అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలు కరువు నుంచి బయటపడాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించారు. దర్శనం అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే శక్తులను హిందువులు మరి తిరుమల తిరుపతి శ్రీవారి దేవాలయం, మరి ఈ దేవాలయం అనుకుంటే తప్పకుండా భారతదేశంలో హిందూ సమాజాన్ని రక్షించేటువంటి చర్యలు అనేకం తీసుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి 100,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్యతను, పేదరికాన్ని అడ్డం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున మత మార్పులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఈ యొక్క మత మార్పులను నిరోధానికి హిందూ సమాజాన్ని చైతన్యించడం కోసము హిందూ మత మార్పులో ఉన్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి వివక్షతలను తొలగింపజేసి భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే శక్తులను హిందువులు సమాఖ్యంగా ఎదుర్కోవాలని కిషన్ రెడ్డి కోరారు. గిరిజన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలను నిర్మించడం హర్షణీయమని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం దళిత బహుజనులందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమారెడ్డి అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 9 రోజుల పాటు సిపిఎం, రిపబ్లికన్ పార్టీలు సంయుక్తంగా అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ ఉత్సవాల నిర్వహణ కమిటీ సమావేశం శుక్రవారం సిపిఎం కార్యాలయంలో జరిగింది. బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అగ్రవర్ణాల దాడులను అరికట్టాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా రాజ్యాంగం పట్ల, ప్రజా హక్కుల పట్ల గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేలా సిపిఎం అనుబంధ సంఘాలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు యాదగిరి, నాగరాజు, సుబ్రహ్మణ్యం, అనూష, రిపబ్లికన్ పార్టీ నాయకులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన చెప్పిన ఆదర్శాలు మనం పాటించాలి.
దానికోసం నిలబడాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈ విధంగా మనం ఆలోచిస్తాం. మిత్రులారా, మొదట మన అందరికంటే భిన్నంగా ఆయన తీసుకున్న విషయం ఏంటంటే, మన భారత సమాజంలో హిందూ మతంలో కులం అనే ఒక తీవ్రమైన జాట్యం, చాలా దుర్మార్గమైన ఆచారం, చాలా అన్యాయమైన విషయం, ప్రపంచంలో ఎక్కడ లేని విషయం. సేంద్రీయ వ్యవసాయంతో లాభాలను ఆర్జించడమే కాకుండా రైతు ఆత్మహత్యలను నివారించగలమని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కుమారస్వామి తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుమారస్వామి మాట్లాడారు. సహజ ప్రకృతి వ్యవసాయంతో పంటల సాగును లాభసాటిగా చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. క్రిమిసంహారక మందులు పంటలకు ఉపయోగించడం వలన ఆరోగ్యానికి హాని కలగడమే కాకుండా రసాయనిక ఎరువులు, పురుగుల మందులకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. వీటి కోసం అప్పులు చేసి వాటిని తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్య యాత్ర నిర్వహిస్తున్నామని, ఈ నెల 3వ తేదీ టీటీడీ గోశాల నుండి ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ధనంజయ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క దేశీయ ఆవులు కొనుక్కున్నట్టయితే 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. జీవామృతానికి, ఘనజీవామృతానికి తయారు చేయడానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి అంటుంది. ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం యొక్క సహకారం కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా తన యొక్క బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు పెట్టింది. ఇది దేశీయ వ్యాప్తంగా మేము ఒకటే ఉడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము చేసే పని ఏదైతే ఉందో, ఈ సేంద్రీయ వ్యవసాయంతో పండించే పంట ఏదైతే ఉందో, దాని కారణంగా 100 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి లాభం కలుగుతుంది. ఎందుకంటే ఎరువుల మీద సబ్సిడీ ఇస్తున్నది చాలా ఎక్కువ, ఆ ఎరువుల సబ్సిడీని తగ్గించేస్తాం. కాబట్టి ఈ యొక్క వ్యవసాయానికి మీరు కూడా ప్రోత్సహించండి అనే విషయాన్ని కూడా మనం భారతీయ కిసాన్ సంఘం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం చెప్తోంది. నగరంలో బంగారు దుకాణాల బంద్ 4వ రోజు కొనసాగింది. కేంద్ర ప్రభుత్వం బంగారం క్రయ విక్రయాలపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేయాలంటూ 4 రోజులుగా వ్యాపారులు బంగారు షాపులు మూసి బంద్ పాటిస్తున్నారు. శుక్రవారం 4వ రోజు బంద్ జరిగింది. బంద్ పాటిస్తున్నా కేంద్రం స్పందించకపోవడంతో వ్యాపారులు స్థానిక చిన్న బజారు వీధిలో భేటీ అయ్యారు. తమ ఆందోళన తీరుతెన్నులపై చర్చించారు. శనివారం నుంచి ఆందోళనను తీవ్ర రూపం చేయాలని వ్యాపారులు నిర్ణయించారు. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత ఆ చర్చలు సఫలం అవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు కూడా బంధువులోనే ఉన్నాం. అది సఫలం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనే విధంగా చర్చిస్తున్నాం. అందరూ కలుసుకుని చర్చించుకుంటాం. అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ చర్చల గురించి చర్చించుకుంటున్నాం. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం పనిచేస్తోందని ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు హరిబాబు తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జర్నలిస్టులకు ప్రభుత్వ బీమా, హెల్త్ కార్డులు, డెస్క్ జర్నలిస్టులు, న్యూస్ ప్రజెంటర్లకు అక్రెడిటేషన్ల కోసం ఏపీజేఎఫ్ ఎంతో కృషి చేసిందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు యూనియన్లు, ఫోరం, ఫెడరేషన్కు అతీతంగా ఇళ్ల స్థలాల సాధన కోసం కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఏపీజేఎఫ్ ముందు కనుక మా బ్యానర్ కింద మేము మంచి కార్యక్రమాలు చేయాలని కనుక మరింత ముందుకెళ్తున్నాం. ఎవరు ఏ సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డులు వేతనాలు పెంచాలంటూ విధులను బహిష్కరించారు. స్కిట్ కళాశాలలో సెక్యూరిటీ గార్డులుగా గత 20 సంవత్సరాలుగా 32 మంది పనిచేస్తున్నా 6 నెలల క్రితం వీరి సంఖ్యను 25 మందికి తగ్గించారు. శివరాత్రికి ముందు స్కిట్ గవర్నింగ్ బాడీ సమావేశంకు హాజరైన దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఇంతమంది సెక్యూరిటీ గార్డులు ఎందుకంటూ సంఖ్యను 9కి కుదించారు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారులు సర్ది చెప్పారు. అయితే 15 రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపల్ను సెక్యూరిటీ సిబ్బంది కలిసి 9 మందితో ఇంత పెద్ద సంస్థను కాపలా కష్టంగా ఉందని, అలాగే తమకు ఒప్పందం ప్రకారం జీతాలు ఇవ్వకపోవడంపై ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయకపోతే 1 ఏప్రిల్ నుంచి విధులు బహిష్కరిస్తామని వినతిపత్రం అందజేశారు. అయితే ప్రిన్సిపల్ ఈ విషయాన్ని ఈవో భ్రమరాంబ దృష్టికి తీసుకుని వెళ్లలేదని సెక్యూరిటీ సిబ్బంది ఆరోపిస్తూ విధులు బహిష్కరించారు. కానీ ప్రిన్సిపల్ అనుకుని మన కమిషనర్ నాటి చెప్పారు కాబట్టి వెంటనే మనం దాని మీద మనం చేయలేము, ఏం చేయలేము. మీరు ఏదైనా మీకు ఏదైనా ఉంటే మీరు ఒక రిటర్న్గా లెటర్ ఇవ్వండి, కంప్లైంట్ ఇవ్వండి, నేను మేడంతో వీలైనంత వరకు మాట్లాడి 1 మంత్ లోపల ఏదో ఒకటి చేస్తానని చెప్పాను. చెప్పడం వల్ల మళ్ళీ తిరిగి మేము కంటిన్యూ చేస్తూ లెటర్ పెట్టాము మేడం గారికి రిక్వెస్ట్ చేసి.
యాత్రికులు బాటసారుల కోసం తిరుపతిలో నిర్మించిన ఫుట్పాత్లు ఆక్రమణలకు గురయ్యాయి. శ్రీనివాసం యాత్రికుల వసతి సదుపాయం వద్ద ఆక్రమణలు తొలగించి కాలినడక దారిని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలను చేపట్టింది టీటీడీ. తిరుమల తిరుపతి బైపాస్ రోడ్డులోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం వద్ద ఉన్న ఫుట్పాత్లు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆటోలు, జీపులు, ట్యాక్సీలను ఉంచడం వలన యాత్రికులు నడిచి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. కాలినడక దారి ఆక్రమణకు గురికావడం వలన బాటసారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీన్ని గుర్తించిన టీటీడీ ఆక్రమణలను తొలగించి 5 అడుగుల వెడల్పుతో ఫుట్పాత్ నిర్మాణంకు శ్రీకారం చుట్టింది. తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు ఉన్నపలంగా ఖాళీ చేయించడం సరైంది కాదని చాళుక్య కాంప్లెక్స్ లీజుదారుడు బలరామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బలరామరాజు మాట్లాడారు. నగరపాలక సంస్థకు చెందిన చాళుక్య కాంప్లెక్స్ ను 25 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కాంప్లెక్స్ ను ఖాళీ చేయించాల్సి వస్తే 3 నెలల సమయం ఇవ్వాలని అగ్రిమెంట్ లో పేర్కొన్న నగరపాలక సంస్థ అధికారులు ఏకపక్షంగా తన కాంప్లెక్స్ ను ఖాళీ చేయించారని ఆయన ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ హోటల్ మేనేజర్లు వరదారెడ్డి, హబీబ్ పాల్గొన్నారు. మేమైనా సరే వాళ్ళైనా సరే 3 నెలల ముందర నోటీస్ ఇవ్వాలి అని ఉంది. 3 నెలలు కాదు కదా, 3 రోజుల ముందర కూడా మనకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. 3 నెలల ముందర నోటీస్ ఇవ్వాలని లీజ్ కండిషన్స్లోనే ఉంది కాబట్టి ఇలాంటి ఇది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 37,145 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 5 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. 50 రూపాయల గదులు 76, 100 రూపాయల గదులు 10, 500 రూపాయల గదులు 6, 600 రూపాయల గదులు 4 అందుబాటులో ఉన్నాయి. అలాగే శనివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 145, ఆర్జిత బ్రహ్మోత్సవం 27, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 257 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం తిరుమలకు వచ్చిన భక్తులు 7 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 27, 11 గంటలకు 36, 12 గంటలకు 41, 1 గంటకు 72, 2 గంటలకు 68, 3 గంటలకు 52, 4 గంటలకు 69, 5 గంటలకు 71, 6 గంటలకు 110, 7 గంటలకు 102 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అప్రంజ బంగారం 10 గ్రాముల ధర 28,900 రూపాయలు, 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,702 రూపాయలు, వెండి 1 కేజీ ధర 37,015 రూపాయలు, రీటైల్ వెండి 1 గ్రాము ధర 39.60 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వేసవి రద్దీలో సామాన్య భక్తులకు పెద్దపీట. జూన్ చివరి వరకు 50 రూపాయల దర్శనం రద్దు. ప్రతి శుక్రవారం బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే. కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబు. సంప్రోక్షణలో భాగంగా కోయిలాల్వార్ తిరుమంజనం. నగర ప్రాముఖ్యతను పెంచాల్సింది ట్రాఫిక్ పోలీసులే. భవిష్యత్తులో డీసీపీ స్థాయి అధికారి రావచ్చు. పోలీసులు ప్రజలతో సఖ్యతగా ఉండాలి. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటుంది. కేంద్రంలో అధికారం చేపడుతుంది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి. ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడమే బీజేపీ లక్ష్యం. యూనివర్సిటీ క్యాంపస్లో సైనిక పాలన సాగుతోంది. ఆకర్ష్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం పద్ధతి కాదు. సిపిఐ నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.